అసలు నువ్వు హీరోనా అనే కామెంట్ ఏం చెప్తా ఉన్నా? దాంట్లో ఉందా? నువ్వు చెప్పు ఏం చెప్తా. ఉంది ఉంది. నా ముందు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకరు పులిహోర రాజా, ఇంకో మన్మద రాజా. ఈయన యూట్యూబ్లో డబ్బులతో కష్టపడి సినిమా తీసానంటాడు. ఈయన ఏ సినిమా వచ్చినా కూడా సినిమా బాగుందో పడదని రివ్యూ ఇస్తాడు. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ పోయిన ట్రైలర్ పోయినా ఆ హీరో ముందే ఆయన రివ్యూ అడుగుతాం. నమస్తేనా? నమస్తే బ్రదర్. నమస్తేనా? హాయ్ బ్రదర్. చాలా సింపుల్గా చెప్తారు మీరు థియేటర్ ముందు, అంటే మిడిల్ స్థాయి హై స్థాయి అని బాగా చెప్తారు. సినిమాలు అంటే ఇష్టమా మీకు బాగా? ఓకే, మాకు సినిమా ట్రైలర్ చూసినామన్నా? చూసాను, చూసిన లారీ చాప్టర్ వన్. ఇది చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అవసరం లేదా? ఇప్పుడు ట్రైలర్ చూసినావు, కింది స్థాయి నుంచి వచ్చి ఒక పై స్థాయి సినిమా తీశారు. నచ్చిందా మీకు? కొంచెం కొంచెమన్నా నచ్చిందా? నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను కూడా సినిమాలో హీరో కావాలని వచ్చినా, ఆడిషన్లోకి వెళ్తున్నా, ఎవరికి అవకాశం లేవు. మనోడు కూడా అదే ప్రయత్నం చేసిండు, ఎవరు అవకాశం లేదు. అందు గురించి ఒక వే ఎంచుకున్నాడు, ఒక ప్రాంకులు చేశాడు. ప్రాంకులు చేసి పైసా పైసా కూడా కట్టేసి ఒక సినిమా చేశాడు. అంటే గ్రేట్ కదా. ఇప్పుడు ట్రైలర్ చూపించాను మధ్యాహ్నం నేను. ఆ ట్రైలర్ మీద రివ్యూ ఏంది అసలు? బాగుంది. విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? పది సినిమా పోతే సినిమాలు ఇది బాగా ట్రైలర్ చూసినావు కదా? ట్రైలర్ అసలు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే బస్సి కోడి సాంగ్స్ కానీ రెంట్ ఉంటావా పర్ నెట్ ఉంటా ఐటమ్స్ 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 అది కమర్షియల్ కోసం కట్ చేసాం. అన్ని స్థాయి వాళ్ళకి మూమెంట్ అయ్యే. ఇప్పుడు చాలా మంది ఏమంటారు కింద కామెంట్ లో చూసుకుంటే, నేను ఏమంటారు, నువ్వు ఎప్పుడు ముద్దులు పెట్టే సినిమాలు ఏముంది కొట్టాలంటారు కదా. ట్రోలింగ్ పెడుతూ ఉంటారు కానీ అది కామన్. అది పని పని చేయడు, చేసేవాడు చేయడు. ట్రైలర్ కామెంట్స్ చదవండి మీరు, మా ముందే చదవండి. ఎందుకు? ఇంకొక ఆయన 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 ఓయో రాజు రకరకాలుగా పెట్టారు. ఆయన కామంగా పెడుతూనే ఉంటారు, ఎవరికైనా పెడతారు, నాకు కూడా పెడతారు. నేను ఒక కామెంట్ చూసినా. కామెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కొత్తగా ముద్దులు పెట్టేది యూట్యూబ్ లో, సినిమాలో ఏమో కొత్తగా ముద్దులు పెడుతున్నావా, అది ఎప్పుడు పెట్టేదే కదా అని కామెంట్ పెట్టినారు. అంటే ఇప్పుడు సినిమాలో ముద్దులు పెట్టకూడదా? అంటే వాటి తీయడం నేర్పియాలి నాకు. కామెంట్ పెట్టినారు, అదే దానికి ఎక్స్ప్లెనేషన్. నా సినిమాలో కథ ఇంపార్టెంట్ పెట్టాము. భార్య భర్త లవ్ స్టోరీ ఉంటది ప్రాపర్ గా, వాళ్ళ ఇద్దరి మధ్య బాండ్ పడుతుంది. పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్త రొమాన్స్ తీసుకోరా పిల్లల కోసము? నువ్వు భలే కొత్త నేను కామెంట్ పెట్టుకోవాలి. ఇంకో కామెంట్ అడుగుతా, ఈ సినిమా అంతా దీని ఏదో సినిమా అంతా మైనింగ్ మీద ఉంది, దాని మీద చాలా సినిమా నీ సినిమా గొప్పది అంటారు కామెంట్ లో. మైనింగ్ మీద ఉంటది, మైనింగ్ అంతా డబ్బు కోసం ఉంటది. కానీ ఇది దేశ భద్రతకి సంబంధించిన ఒక క్రేజీ థింగ్ ఉంటది అనమాట. అండ్ కమర్షియల్ యాక్షన్ డ్రామా, 3 అవర్స్ నాన్ స్టాప్. చాలా సాలిడ్ గా 9 ఫైట్స్ ఉన్నాయి అండ్ 5 పాటలు ఉన్నాయి, 3 గంటల సినిమా. రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ప్రతిదీ ఉంది. 3 అవర్స్ టెంపో ఉంటుంది మూవీ. ఎక్కడ మీకు ఇంకా చివరిలో కూడా ఇంకా చాలా అదే ఇంకా అయిపోయింది అప్పుడే అనే తరహా వస్తుంది. అండ్ నాకున్న బడ్జెట్లో చాలా బాగా చేశాను, 90 లక్షలు పెట్టి. అండ్ యాక్చువల్గా దీన్ని మామూలుగా వేరే వాళ్ళకి మధ్యతరగతి హీరో చేయాలంటే 7 నుంచి 11 కోట్లు అవుతుంది. అంటే ఒక మీడియం చిన్న చిన్న యాక్టర్స్ని పెట్టుకొని అట్లా పెద్దవాళ్ళు చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. నా స్థాయిలో పెద్ద సినిమా చేయాలి, చాలా భారీ సినిమా చేయాలి అని ఆలోచించి మైనింగ్. ఇప్పుడు నాకు ఒక ప్రభాస్ అన్న ఫ్యాన్ అండి, ఆయన యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ చేస్తుంటారు. ఆ స్టైల్లో మనం చేయాలంటే ఎటువంటి సినిమా చేయాలని ఆలోచించి, ఇప్పుడు లారీ అంటే కర్ణాటకలో లారీ, ఆంధ్రాలో లారీ, ప్రతి చోట లారీ లారీ. సో లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, దానికోసం గ్యాంగులు వస్తుంటాయి. ఆ గ్యాంగులు ఎందుకు వస్తున్నాయి? హీరో డ్రైవరా, పోలీసా, స్ట్రీట్ ఫైటరా, డబుల్ యాక్షనా, లేకపోతే హీరో ఏంటి అనేది ఈ కుటుంబ ఈ కథ అండ్ కుటుంబ కథా చిత్రం ఇది. అండ్ ఇండిపెండెంట్ లేడీ హీరోయిన్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, లేడీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ప్రాపర్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ అంటే మీరు ట్రైలర్ చూసారు, ట్రైలర్ అంత ఎక్స్ప్లెనేషన్ లేదు, ట్రైలర్ కంప్లీట్లీ కమర్షియల్ కట్ చేశాను. అండ్ డైలా చదవండి, పాజిటివ్ కమెంట్స్ చదవండి. ఇంకా ఇంకా అన్ని ఉన్నాయి మంచి కమెంట్, అన్ని కమెంట్స్ చదవండి, వస్తాం 1 బై 1, నో ఇష్యూ. మరి పాజిటివ్ మీద ఉన్నది కానీ అంతా నెగిటివ్ మీదే. ఇంకోటి ఏంటంటే, 3800 కమెంట్స్ మామూలుగా పెద్ద సినిమాలే మనం 2 గంటలు చూడలేము, నీ సినిమా 3 గంటలు అంటారు. అంటే ఒక 3 గంటలని ఎలా తెలిసింది? నా ఇంటర్వ్యూ ఫాలో అవుతున్నారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ అండ్ మై కంటెంట్. దట్స్ వై హి ఈస్ క్వశ్చనింగ్ మీ. అందుకే 3 అవర్స్ నాన్ స్టాప్
కమర్షియల్ గా టెంపో ఉంటుంది అంటున్నా. ఇప్పుడు అర్జున్ రెడ్డి 3 గంటలే, మన ఇదేంది మన వచ్చిన యానిమల్ 3 గంటలే, తర్వాత ట్రిపుల్ ఆర్ 3 గంటల 5 నిమిషాలు చూస్తారు. చెప్పే సత్తా ఉండాలి, నేను చెప్పే సత్తా నా సినిమాలో ఉంది అనుకుంటున్నాను. ఏమన్నా పొరపాటు అయితే నెక్స్ట్ సినిమాకి ఆలోచిస్తాను, నేర్చుకుంటాను. ఏమంటారు బ్రదర్? అంటే చిట్టిబాబు గారి కోసం నీకు సీట్ కావాలిగా ఉంచు 10 థియేటర్లో. చిట్టిబాబు గారు నన్ను నా సినిమా బూత్ సినిమా అని మొన్న కమెంట్ చేశారు బ్రదర్, అంటే సినిమా రిలీజ్ కాకముందే సర్టిఫై చేశారు. మీరేమంటారు దానికి? అది కూడా ఆనిమేషన్ వచ్చింది కదా బూత. అంతేం లేదు, తండ్రి కోసం తీసాడు యానిమల్. నీ బాల్సు పగలకపోతే నా బాల్సు మీద ఒట్టు డైలాగ్ సూపర్ అంట. అవును మరి బూతు కాదా ఇది? బూతు కాదా? నీ బాల్సు పగలకపోతే నా బాల్సు మీద ఒట్టు, ఇది బూతు కాదా? డబుల్ మీనింగ్ డైలాగ్. ఏమైంది ఇది? బూతు కాదా? డబుల్ మీనింగ్ కాదు, డైలాగ్. అదొక డైలాగ్, ఒక డైలాగ్ రాశాను మొగోళ్ళ గురించి. ఇప్పుడు ఎదురుగా కర్ణాటక ఫైటర్స్ వస్తారు, హీరో గాడిని లారీ కొట్టి తీసుకుపోతారు. అప్పుడు హీరో గాడు ఆగి నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టురా అంటాడు అనమాట. స్టైల్ కూడా ఉంది కదా, ఆడు సూపర్ అని పెట్టాడు కమెంట్. మీరు ఏదో కమెంట్ చేస్తున్నారు, క్రియేట్ చేశాడు కొత్తగా, బాగుంది. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఇల్లే కదా, కొత్త క్రియేట్ చేశాడు, నా తప్పే ఉంది అందులో. మీకు నచ్చిందా? అసలు నువ్వు హీరోనా అనే కామెంట్ ఏం చెప్తా ఉన్నా? దాంట్లో ఉందా? నువ్వు చెప్పు ఏం చెప్తుంది? ఉంది చూపి. 3700 నువ్వు ఉంది? ఉంది. అక్కడ లేదు. ఏముంది? హీరో? నువ్వు హీరోనా అనే కామెంట్ ఏది? అంటే హీరో అంటే ఏంటన్నా? నేను ఈ హీరో మీద మనం మాట్లాడుతున్నాము. హీరో అంటే ఒక 2 తలకాయలు, 4 చేతులు, 6 కాళ్ళు ఉంటాయా? లేదు. మరి హీరో అంటే ఏంటి? హీరో అంటే రియలిస్టిక్ గా, రియలిస్టిక్ గా నేనైతే హీరో ఏమంటే రియలిస్టిక్ టచ్ లో ఉన్నటువంటి జెన్యున్ గా కష్టపడేవాడు, హ్యూమన్ టచ్ ఉండేవాడు హీరో. లేకపోతే డూపు, నేను చేసింది కూడా డూపు, జస్ట్ ఉల్లాసం ఉత్సాహం కోసం. ఎవడైతే కష్టపడతాడో వాడే హీరో. నేను కష్టపడ్డా, యూట్యూబ్ నుంచి వచ్చే సినిమా చేశా, నేను హీరో. నిజంగా యూట్యూబ్ నుంచి 2 కోట్లు వచ్చాయంటారు కదా, నిజంగా 2 కోట్లు వచ్చాయి యూట్యూబ్ నుంచి? నీకు 2 వచ్చినాయి, నేను ఎక్కడ చెప్పలే, 50 దాకా వచ్చాయి. 2 సంవత్సరాలు కష్టపడి చేస్తే ఫేస్బుక్ యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ లో నా 50 వచ్చాయి. ప్రతి రూపాయిని కూడబెట్టి కష్టపడి నేను సినిమా చేశాను. ఏమంటారు బ్రదర్? నా కళ నేను నెరవేర్చుకున్నా. చెప్పలే. యాపిల్ మొబైల్ షూటింగ్ అంట. హ్యాపీ యాపిల్ మొబైల్ షూటింగ్. అది టింట్, అతనికి తెలియదు సినిమా రిలీజ్ అయినాక అర్థమవుతుంది. టింట్ అంటారు ఒక్కొక్క సినిమాకి, ఒక టింట్ సెలెక్ట్ చేస్తాం. మేము పెట్టిన టింట్ ఏంటంటే రా రస్టిక్, వారి కలర్ ఉంటది అనమాట. దాంట్లో ఉండే ఒక మెటల్, రేర్ వాల్యుబుల్ మెటల్ ఉంటుంది, ఆ మెటల్ కలర్ ఉంటుంది. దానికోసం ఆ టింట్ సెలెక్ట్ చేశాం. బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ అప్రిషియేటెడ్ ఐ బిలీవ్. మీకు ఎలా అనిపించింది ఓపెనింగ్ షాట్? రామగుండం మైనింగ్ షాట్ బాగుంది. డైలాగ్ పెద్ద పెద్ద హీరోలు, డైలాగ్ బాగుంది. నా బండికి నేషనల్ పర్మిట్ రా. ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఎలా ఉంటది? సూపర్. మాటలొద్దు మాట్లాడదాం రా అంట. రిలీజ్ అయితే మొత్తం తుక్కుండా పోతాయి అందరు. ఇప్పుడు ఇది సెల్లు పక్కన పెడతాను, సెల్లు పక్కన పెడతాను. ఇప్పుడు రియల్ గా ఏంటంటే బాగుండే అనిపించిన ఓపెన్ చెప్పు. మళ్ళీ నిజంగానే చెప్తున్నా అన్న, నీకేమని చెప్పు. ఈయన అన్నాడు కదా నువ్వు హీరోనా అంటే, హైట్ తక్కువ ఉందా, పర్సనాలిటీ అంటే చిరంజీవి గారి ఇంట్లో పుడితేనే హీరోనా, లేకపోతే బాలకృష్ణ గారి ఇంట్లో పుడితేనే హీరోనా, నాగార్జున ఇంట్లో పుడితేనే హీరోనా, లేకపోతే వెంకటేష్ ఇంట్లో పుడితే హీరోనా, కింది సాయి వాళ్ళు రాకూడదా, హీరో కాకూడదా, కోరికలు ఉంటాయి తీసుకోకూడదా? సరే ఈ సినిమా పోతే ఇంకొక సినిమా, ఆ సినిమా పోతే ఇంకొక సినిమా. పెద్ద పెద్ద డైరెక్టర్ల కొడుకుల సినిమాలే పోతున్నాయి, పెద్ద పెద్ద హీరోల కొడుకులే పోతున్నాయి, పెద్ద పెద్ద హీరోల సినిమాలే పోతున్నాయి. అందులో మన ఒకటి ఈక ఇప్పుడు ఎంత పక్కన పెడితే పోదు. ఆగస్ట్ 2 షూట్ చేయాలి బ్లాక్ బాస్టర్ కదా. నిజం చెప్తున్నా చాలా కష్టపడ్డా, టెంపోలో బాగా తీసా, ఏమైనా తప్పుంటే నేర్చుకుంటా, బట్ మంది మనకు పోదు. చాలా మంది ఏమంటారంటే శ్రీగాదిని పొగరు ఎక్కువ అంటారు. నిజమేనది? పొగరేం లేదు బ్రదర్, నేను ఎవరితో పెద్దగా మాట్లాడను. అంటే కష్టపడ్డాడు చాబట్టికి, కొంతమంది కామెంట్ చేస్తారు చాబట్టికి తట్టుకోలేకపోతున్నాడు. పైసా కూడేసి తీసాడు కదా. అది మాట తీరే ఇంత తప్ప వేరేది ఏం లేదు. నేను ఎవరితో పెద్దగా మాట్లాడను, పని ఓరియంటెడ్ వర్క్ కావాలి. అవసరం అంటే బాయ్ హలో బ్రదర్ అని పలకరిస్తా, అనవసరంగా ఉంది పలకరీను. చాలా మంది ఏమంటారంటే శ్రీకాంత్ రెడ్డి ఎవరు ఏమో సినిమా గురించి ఎవరు రాకలేదు, ఆయన కావాలి మనం కోరుకుంటున్నాడు. శ్రీకాంత్ రెడ్డి వీడియో వాళ్ళ గురించి వీడియోలు పెట్టలే అంటారు అక్కడ రోజు ఎవరు. నువ్వే కావాలని గీకుంటావు సినిమా, సినిమా నాలేదు సినిమా గురించి. నేను చేయకూడదా మన్మథ రాజా? మనం చేసుకోవడం తప్పే. ఇప్పుడు నేను చేసుకునేది అదే. యాక్సెప్టెడ్ అయితే యాక్సెప్టెడ్ అయితే ఏంటి అంటే వాళ్ళు ఏమనుకున్నా నువ్వు అన్నీ అన్నాడు. ఎందుకంటే ఐ డ్రీమ్ ఓపెన్ చేసి ఐ డ్రీమ్ లో చిట్టుబాబు గారు అన్నారు, ఆయన వచ్చి మీ సినిమా బూత్ సినిమా అన్నాడు, రిలీజ్ కాకముందే పాట బూత్ పాట అన్నాడు. పాత పాటల్లో డబుల్ మీనింగ్ లేవా? మన ఇప్పుడు పుష్ప సినిమాలో డబుల్ మీనింగ్ కాదా?
అన్ని డౌన్ మనం చేస్తే కూతంట పెద్దవాళ్ళు క్వశ్చన్ చేయరు మహమ్మద్ రాజా చెప్పు. ఆయన రోజు ఆయన కన్నా జెన్యున్ వ్యూ రౌడ్ లేదు భూమి మీద, ఎందుకంటే ఐమాక్స్ మీద ప్రతి సినిమా రివ్యూ ఇస్తుంటాడు తన డబ్బులు ఖర్చు పెట్టుకుని. మరి ఉదాహరణ చెప్తున్నా, మరి అతని కన్నా జెన్యున్ రివ్యూ మాట్లాడతాను స్ట్రైట్ గా, అతనే అతనే ఆడియను. మీ మీ ఒపీనియన్ చెప్పండి, యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీ పరిచయం లేదో చెప్పండి. సో లారీ, లారీ సినిమా పేరు ఏంది అసలు, లారీ టైటిల్ ఏంది అసలు? లారీ అంటే ఒక సాలిడ్ ఒక ఒక ఆర్టికల్ ఒక ఫ్రేమ్ లో ఉంటే ఆ విజువల్ వేరుంటదని ఆలోచించి లారీని పెట్టి దాని మీద కథ రాశాను నేను. అంటే ఒక ఇప్పుడు లైక్ వాట్ యు కెన్ సే అంతగా లారీ లారీ అవ్వడం వల్ల లారీ లారీ పుష్పల లారీ అని చెప్పడానికి ఈ లారీ బాగా నుంచి మంచి కొట్టలేదా? టైటిల్ ఏదో ఉంటున్నాడు సినిమా టైటిల్ బాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు పుష్ప అని పెట్టుకున్నాడు, ఇది కూడా పుష్ప అని పెట్టుకుంటామా? లేదు. నీ పేరేం పేరు? నా పేరు షఫీ. ఎందుకు మరి నా పేరు కూడా నీ పేరే పెట్టుకోవాలా? పెట్టుకో, ఛానల్ పెట్టుకున్నాను నా పేరు. అందు గురించే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది.